అమ్ము పుట్టినరోజు అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో స్వాతి సంపత్ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి ఒక పాప, ఆమె పేరు అమూల్య, ముద్దుగా అమ్ము అని పిలుస్తారు. ఆ పాప అంటే స్వాతికి సంపత్కి చాలా ఇష్టం. సంపత్ పాప ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. ఒకరోజు అమ్ము బయట కూర్చొని ఉంటుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ రేణుక వచ్చి, ఏం చేస్తున్నావు అమ్ము? ఏం లేదు రేణుక, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీ దగ్గరికే వచ్చాను. ఏం పని ఉంది రేణుక? నీ పుట్టినరోజు పార్టీ ఇస్తానంట కదా, అందుకనే పుట్టినరోజు ఎప్పుడు అని అడుగుదామని వచ్చినాను. ఓ, నా పుట్టినరోజు ఈరోజే, ఖచ్చితంగా రావాలి. మరి పార్టీ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. సరే మరి వెళ్ళి వస్తా. సరేరా అని అనగానే అక్కడి నుండి రేణుక వెళ్ళిపోతుంది. అమ్మ వల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈరోజు నా పుట్టినరోజు కదా, స్పెషల్ ఏం చేశావు? నీ ఇష్టం అమ్మా, నీకు ఏది కావాలంటే అది చేస్తా. గులాబ్ జామ్ చెయ్యి అమ్మా. సరే అమ్మా. అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నారమ్మా? నాన్న, ఈరోజు నా పుట్టినరోజు కదా, అమ్మకు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ చేయమని చెప్తున్నా. ఓ, మరి అమ్మ చేస్తా అందా? చేస్తా అంది నాన్న. మరి మీ ఫ్రెండ్స్కి చెప్పావా అమ్మా? ఒక్కరికే చెప్పాను నాన్న. మరి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పు. అలాగే నాన్న అని అనుకుంటుంది. అక్కడ నుండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈరోజు నా పుట్టినరోజు, మీరు అందరూ రావాలి. సరే మరి అని అనగానే అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అందరికీ నీ పుట్టినరోజు అని చెప్పి వచ్చావా అమ్మా? నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వచ్చాను నానా. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అప్పుడు వాళ్ళ నాన్న, అమ్మో నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చినట్టేనా? వచ్చినట్టే నానా. మరి కేక్ కట్ చేస్తావా? చేస్తా నానా. అనగానే అక్కడి నుండి కేక్ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తుంది. ఆ కేక్ ను వాళ్ళందరూ తింటారు. అమ్ము, నువ్వు పార్టీ ఇస్తానన్నావు కదా, ఇస్తా ఉండు అని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా మా ఫ్రెండ్స్ కోసం ఏదో తెస్తా అన్నావు కదా, తెచ్చానమ్మా, మీ ఫ్రెండ్స్ని రమ్మను అని అనగానే అక్కడి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి, రండి అందరం తిందా. అందరూ అక్కడికి వెళ్ళి రసగుల్లాలను తింటారు. అప్పుడు అమ్ము, చాలా బాగుంది అమ్మా. అందరూ ఇష్టంగా తింటారు.